వెల్కమ్ టు టెన్సిల్ టాక్. ఇలియానా ఎప్పుడూ సక్సెస్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలియానా ఎప్పుడైతే తన డెబ్యూ మూవీ ఒక డెబ్యూటెంట్ హీరోతో 2006 లో చేసిందో అప్పుడు ఎవరూ ఇమాజిన్ చేయలేదు దట్ సౌత్ లో ది మోస్ట్ ఫెమిలియర్ హీరోయిన్ అవుతుంది అని. ఈ యాక్ట్రెస్ ఒక టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అండ్ ఈ రోజు ఈ యాక్ట్రెస్ కి సంబంధించి 3 బిగ్ టికెట్ ఫిల్మ్స్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. తమిళ్లో నన్బన్, తెలుగులో హనీ, హిందీలో బర్ఫీ. తన కెరియర్ లో విజయ్, అల్లు అర్జున్ అలాగే రణబీర్ కపూర్ తో ఒకేసారి యాక్ట్ చేయడం చాలా లక్కీ అనే చెప్పొచ్చు. ఈ గోవా బ్యూటీ అసలు ఎప్పుడు ఫిల్మ్స్ లో జాయిన్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదట. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎవరు తెలీదు, ఆడియన్స్ అప్రిసియేషన్ విన్ అయ్యాక ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఇంకా నేర్చుకుంటున్నాను, నేను ఎప్పుడు ఫ్రాంక్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను అని చెప్పింది. ఇలియానా ఒక ఇంట్రోస్పెక్టివ్ పర్సన్, తనేంటో తనకి బాగా తెలుసు. అందరి సపోర్ట్ వల్ల వచ్చాననే ఫ్యాక్ట్ ని చెప్పడంలో తన అసలు సిగ్గుపడదు. ఈ డస్కీ బ్యూటీ తన గురించి ఏం క్రిటిసైజ్ చేసినా పట్టించుకోదు. నాకు నేను బిగ్గెస్ట్ క్రిటిక్ ని ఏదైనా మూవీకి సైన్ చేసే ముందు నన్ను నేను రిఫ్లెక్ట్ చేసుకుంటాను ఆ క్యారెక్టర్ లో. అండ్ అటెంప్ట్ చేసే ముందు ఆ పర్టికులర్ సీన్ గురించి ఫస్ట్ అర్థం చేసుకుంటాను, ఇక షాట్ ఇచ్చాక నా పర్ఫార్మెన్స్ ని చెక్ చేసుకుంటాను. ఒక్కవేళ ఆ షాట్ బాగా రాలేదు అనిపిస్తే వేరే టేక్ కి వెళ్తాను అని అంటోంది ఈ టాలెంటెడ్ దివా. ఎనీవేస్, ఇలాంటి అప్డేట్స్ కోసం యు ఆల్ జస్ట్ స్టే ట్యూన్ టు indiaglitz.com.